వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఈజ్ సతీష్ ఏపీలో వాలంటీర్ల వివాదం ముదురుతోంది పవన్ వ్యాఖ్యలపై మంత్రులు ఫైర్ అవుతున్నారు మరోవైపు మహిళల మిస్సింగ్లపై పవన్ ఆధారాలు చూపాలంటూ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది కొన్ని చోట్ల పవన్ దిష్టిబొమ్మలను వాలంటీర్లు దహనం దగ్ధం చేశారు మరోవైపు తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు జనసేనాని అందరినీ అనలేదన్నారు ఈ నేపథ్యంలో వాలంటీర్ల వివాదం ఏపీలో రాజకీయాన్ని హీటెక్కిస్తోంది ఇది అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చెల్లుపైన వేణుగోపాల్కృష్ణ గారు అలాగే జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే అధికార ప్రతినిధిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ మంత్రి వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సతీష్ గారు మీకు బొలిశెట్టి గారికి కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ మొన్న వ్యాఖ్యలు చేయడం ఏలూరులో నిన్న మంత్రులు కానీ చాలామంది రెస్పాండ్ అవటం మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వటం ఇదంతా జరిగింది కానీ నిన్న రాత్రి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు వాలంటీర్స్కు పొట్ట కొట్టాలని నాకు లేదు వంద తాజా పండ్లలో ఒకటి కుల్లినా అన్నీ కుళ్ళిపోతాయి ఐదు వేల రూపాయలకు జగన్కు ఊడిగించాలా ప్రతి పార్టీ వాలంటీర్లపై కన్నెయ్యాలి ఇంకా ఆడబిడ్డలున్న కుటుంబాలను అలర్ట్ చేయాలి ఇది నిన్న ఆయన పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ నేను సమూహాన్ని అనలేదు కొన్ని సంఘటనల ఆధారంగానే అన్నానన్నదే ఆయన ఇస్తున్న వివరణ మీ స్పందన ఏంటి సార్ సతీష్ గారు సార్ పవన్ కళ్యాణ్ గారు వారి ఏలూరు సభలో మాట్లాడినటువంటి మాట ముప్పై వేల మంది మహిళలు ట్రాఫికింగ్ గురయ్యారని దానికి ట్రాక్ చేసినటువంటిది వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి మాట అన్నారు ఇది చాలా పెద్ద సీరియస్ కామెంట్ సీరియస్ కామెంట్ ఎందుచేతనంటే ఇప్పటిదాకా రాష్ట్రంలో మిస్ అయినటువంటి కేసులు చూస్తే పద్నాలుగు వందలే ఉన్నాయి ఎక్కడ పద్నాలుగు వందలు ఎక్కడ ముప్పై వేలు అంటే ఆయన బాధ్యత విస్మరి బాధ్యతను విస్మరించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇమేజ్ని బయటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఇక్కడ ప్రభుత్వం మీద సరైన ఆరోపణలు చేయలేక సక్రమంగా ఆధారాలతో ఆరోపణలు చేయలేక ఆ ఇమేజ్ని ఎలాగా పాడు చేయాలనేటువంటి లక్ష్యం ఏమిటి ఒకటి పాప ఆయన ముందు రోజు బాగానే మాట్లాడతారు రెండో రోజు మళ్ళీ మాట మార్చుకుంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ ఏంటి వాలంటీర్సు ఆడవాళ్ళు ఇళ్ళకి మగవాళ్ళు లేని సమయంలో వెళ్తారనేటువంటి కామెంట్ చేశాడు తర్వాత అతను ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే అతను చేయలేకపోయాడు ఇక్కడ పాలన అంటే సేవని నేను పాలకుడిని కాదు సేవకుని అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో పదవి అనేటువంటిది సర్వీస్ కోసం అని ఎంచుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను పరిపాలించిన కాలంలో ఈ రకమైనటువంటి ఆలోచన చేయలేదు ఎప్పుడు కాపీ కొట్టి పాలించాడు తప్ప చంద్రబాబు నాయుడు ఒక వ్యవస్థని ప్రజారంజకంగా సృష్టించలేకపోయాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పాపం చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లో ఉన్నారని నేను ఒకటి కాదు మూడు సార్లు నాలుగు సార్లు చెప్తాను అంటే ఆయన రాసిచ్చినటువంటి స్క్రిప్టు అంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళే సమయంలో ప్రజల్ని ఎలా రెచ్చగొట్టాలి పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు పాపం అంకిత భావం అని అంటారు కానీ దాన్ని ఎక్కడో డైవర్ట్ చేసేటువంటి తత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఆయన ఏమి చెప్తున్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు రెచ్చగొట్టమంటాడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేయటం అనేటువంటిది చాలా దురదృష్టం అండి ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అక్కడ బొల్సెట్ గారు ఉన్నారు ఆయన గుడుల మీద చేసుకుని చెప్పానండి కరోనా టైంలో ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కనీసం ఒక వైరల్ ల్యాబ్ లేనటువంటి టైంలో ప్రజలకు అండగా నిలిచినటువంటి వ్యవస్థ అండి వాలంటీర్ వ్యవస్థ ఇవాళ ఉదయం ఆరు గంటలకు ఒక ముదుసలి తను ఎదురు చూపులు లేకుండా పెన్షన్ అందించేటువంటి వ్యవస్థ అండి వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఒక త్యాగానికి మారిపోయారు వాళ్ళ ఐదు వేలకి ఊడిగాలు ఊడిగాలు ఏం చేయించుకోవట్లేదండి సరిపోద్ది అదే అది నేను అంటున్నాను ఆ గ్రామంలో అది 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 నేను గా మాట్లాడుతున్నాను దాని గురించే సీరియస్ కామెంట్ అని చెప్తున్నాను ఆడబిడ్డలను ట్రాక్ చేసేటువంటి ఏం కామెంట్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కామెంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కామెంట్లో అర్థం ఏంటి ఒక మహిళని కించిపరిచే విధంగా కదా మహిళా లోకాన్ని కించిపరిచే విధంగా కదా ట్రాక్ చేసేస్తే ట్రాఫికింగ్ గురైపోతారు ఆ మహిళలు ఏమిటి రాష్ట్ర మహిళల పట్ల ఆయనకున్నటువంటి భావన ఆయన ఆలోచన విధానం ఏమిటి మహిళలు ఎక్కడో పద్నాలుగు వందలు మిస్ అయితే ముప్పై వేలు మిస్ అయ్యారనేటువంటి ఎవరో ఇంటెలిజెన్స్ కూడా చెప్పాడట ఇంటెలిజెన్స్ అది కేంద్ర నిఘా విభాగం అంటే రాష్ట్రంలో వ్యవస్థ లేవా కేంద్ర నిభా కేంద్ర నిఘా విభాగం ఎవరైతే చెప్పారో అది బయట పెట్టాలయన ఓకే దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాలి ఓకే ప్రజల దగ్గరకు కొంచెం మాట చెప్పినప్పుడు దానికి జవాబుదారీతనం ఉండాలి ఆ జవాబుదారీతనం లేకుండా మొన్నే మాట్లాడారు నిన్నే మాట్లాడతారు కొంతమంది కుల్లిన పండు అంటారు కొంతమంది చేశారంటారు వాలంటీర్ వ్యవస్థ మీద కన్ను పెట్టాలంటారు ఇవన్నిటికీ కారణం ఏమిటంటే వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వం ఒకటే ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి సేవకి ప్రజలు చాలా కమిటెడ్గా ఉన్నారు ఓకే నా పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి పొట్ట కోసం పొట్టకూటు కోసం చేసుకుంటుంటే నాకు పిల్లవాడో పిల్ల వచ్చి ఉదయాన్ని నన్ను సాకేటువంటి ఒక ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంకిత భావం పెంచుకున్నటువంటి ప్రజలకి వీళ్ళు ఒక విఘాతం కల్పించాలనేటువంటి ఒక ఆలోచన అంతేగాని పవన్ కళ్యాణ్ గారు మొన్నన్న మాటకి నిన్నన్న మాటకి ఉన్నటువంటి వచ్చే క్లారిఫికేషన్ ఆయన ఎప్పుడు ఏ స్పీచ్ ఇచ్చినా కూడా ఒక సభలో మాట్లాడిన దానికి రెండో సభలో క్లారిఫికేషన్ ఇస్తా ఉంటాడు ఆ క్లారిఫికేషన్ ఇచ్చే క్రమంలోనే ఆయన మాట్లాడే దాని యొక్క మాటల యొక్క శాంక్టిని వారే కిల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థకి రెండవది ఒక వ్యవస్థీకృతమైనటువంటి మార్పు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో పరిపాలన దక్షత అంటే ఎలా ఉంటుందని చూపిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో కేవలం అంటే ఒక ఈర్ష్యతో చేసే కామెంట్స్ కనబడతా ఉన్నాయి రెండవది చూసినట్లయితే ఖచ్చితంగా మహిళల్ని

నేను అందరూ అనలేదని మీ పార్టీ అధినేత వ్యాఖ్యలు చేయటాన్ని ఎలా చూడాలి అంటే తప్పుగా మాట్లాడామని ఒక నిర్ణయంకి వచ్చారా సతీష్ గారు మీకు చల్లబాను వేణుగోపాల్ గారికి అలాగే టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి నమస్తే సార్ ఇది చాలా మంచి టాపిక్ ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజలకి ప్రజలకి క్లారిటీ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే అపోహలో రాజ్యం వెళ్తాయి ఒక ఒక మాటకి ఎన్ని అర్థాలు ఉంటాయి ఏ ఉద్దేశంతో మాట్లాడితే ఏ ఉద్దేశంతో తీసుకోవచ్చు అనే ఉద్దేశం అదే ఈ రెండు రోజుల తాలూకా ప్రస్థానం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏలూరు సభలో డైరెక్ట్గా తిట్టింది ముఖ్యమంత్రి జగన్కి నీకు నేను గౌరవం ఇవ్వను ఇక మీదటి నుంచి నేను నువ్వు అని పిలుస్తాను నువ్వు ఇలాగ ఈ ద్రోహాలన్నీ చేశావని చెప్పి ఒక ద్రోహాల చిట్టా లిస్ట్ ఇస్తే అవన్నీ పక్కన పెట్టేసి అంటే ఎవరినైతే జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేసి మహిళా కమిషన్ అడ్డు పెట్టుకుని వాలంటీర్లు అడ్డు పెట్టుకుని చర్చను తప్పుదోవ పట్టించాలని జగన్మోహన్ రెడ్డి ఎత్తుగాడు నేను వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా వేణుగోపాల్ కృష్ణ గారిని కూడా అన్నాను ఎందుకంటే శ్రీశ్రీ గారి కవిత ఒకటి ఉందండి అజ్ఞాన అంధకారంలో ఆకలితో ఆవేశంతో తెలియని ఏ తీవ్ర శక్తితో నడిపిస్తే నడిచే మనుషులం ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి సమస్తం పర పరాయపీడన పరపీడను పారాయణం అని చెప్పారు ఆయన ఎందుకు వచ్చిందంటే ఇది నిజంగా వాలంటీర్ కి ఆయన ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు వాలంటీర్ సేకరిస్తున్న ఇన్ఫర్మేషన్ని వైసీపీ నాయకులు ఏ రకంగా వినియోగించుకుంటున్నారో తెలియదు నేను వైసీపీ నాయకులు అనగానే చల్లబో అని వేణుగోపాల్ గారిని అంటే కాదు ఎందుకంటే ప్రతి వ్యవస్థలో మంచోళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు అలాగే వాలంటీర్ వ్యవస్థలో కూడా ఎంతో మంది ఎన్నో ఆశలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రానికి దేశానికి సేవ చేద్దామని కానీ ఆ వ్యవస్థని ఆ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు హిట్లర్ ఎస్ఎస్ అని ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నాడు ప్రైవేట్ సైన్యాన్ని ఆ తర్వాత చట్టానికి సంబంధం లేకుండా ఏ పనైనా ప్రైవేట్ సైన్యంతో చేసుకొని ఒక డిక్టేటర్ లాగా ఎదిగి ఒక డిక్టేటర్ అయ్యాడు అదే క్రమంలో ఆ ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకునే దాంట్లో గ్రామాలకు ఉన్న అధికారాలని హక్కుల్ని ఇది వరకు ఇందురమ్మ కమిటీలు హరిస్తే తర్వాత జన్మభూమి కమిటీలు హరిస్తే ఏకంగా నాశనం చేసేసాయి ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎందుకంటే సీఎం కంట్రోల్లో కలుతుంది గ్రామాలు స్వపరిపాలన మనకు దేశానికి వచ్చిన తర్వాత మనకు ఒక అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారంగా గ్రామాలకు హక్కులు ఉన్నాయి గ్రామ సభ శాసనసభ కంటే గొప్పది అని ఏ పంచాయతీ సర్పంచ్ తెలుసండి పంచాయతీ సర్పంచ్ ఏమనుకుంటాడు నాకు వచ్చినట్టుగా ఏమంటారు వాలంటీర్ లో ఎస్ రెడ్డి ప్రైవేట్ సైని వైసిపి ప్రైవేట్ సైనివనా మీ వ్యాఖ్య మీరు మరో ఒక మరో కొత్త వివాదాలు ఆంధ్రప్రదేశ్ సైన్యం చేసుకుందాం ఎస్ 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 చెప్తున్నాను చెప్తాను అదే శాంతంగా వింటే అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది సత్యనారాయణ గారు మీరు మంత్రి గారు ఉన్నారు మీరు ఇద్దరే మాట్లాడతారు ఇద్దరు కూడా అర్ధవంతంగా మాట్లాడే వ్యక్తులు కాబట్టి సమస్య లేదు ప్రజలకి ఆ మొత్తం క్లారిటీగా ఈ డిబేట్ ద్వారా ఎవరు వెర్షన్స్ ఏంటి అనేది వెళ్తాయి నేను మీకు ఇద్దరికి కూడా ఆ స్థాయిలో టైం ఇస్తాను కానీ ఇక్కడ దాదాపు రెండు లక్షల యాభై వేలకు పైగా ఉన్న వాలంటీర్లకు సంబంధించి వాళ్ళు సేకరిస్తున్న డేటాతో మిస్సింగ్లు పెరిగిపోతున్నాయి ఆ డేటా ఎక్కడికో వెళ్తోంది నిఘా సంస్థలు చెప్పాయని మాట్లాడి ఒక పెద్ద సమూహంపై కామెంట్ చేసేసి మేము దాన్నే పట్టుకున్నారు వైసీపీ నేతలు దాన్నే మీడియా పట్టుకుంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి తప్పిదాలపై మాట్లాడుతుంటా అంటాం అది కరెక్టేనా రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద సమూహంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై నువ్వు వ్యాఖ్యలు చేయడానికి సమర్థించుకుంటారా నూటికి నూరు శాతం కరెక్ట్గా సమర్థించుకుంటామండి ఏ ఒక్క వ్యాఖ్య కూడా వెనక్కి తీసుకోవడం లేదండి దయచేసి ఎందుకంటే వాలంటీర్లు అంటే ఎవరు అన్నది విజయసాయి రెడ్డి గారు చెప్పారు మూడు లక్షల మంది వాలంటీర్లో తొంభై శాతం మంది మన కార్యకర్తలు వాళ్ళు వాలంటీర్ లాగా పనిచేయడం లేదండి వైసీపీ లాగా పనిచేస్తున్నారు ప్రభుత్వం జీవితం తీసుకుంటున్నారు ఒక మంత్రి గారు నిన్న చెప్తున్నారు ఆయన పాపం గుండె తరుకుపోయిందట అంబటి రాంబాబు గారిది ఒకసారి వినండి ఎవరు 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 పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మేమే పెట్టింది మా ఎమ్మెల్యేలుగా మేము ఎవరు చెప్తే వాళ్లే వాలంటీర్లు ఎట్లా వచ్చారు వాళ్ళు మీరు చెప్తేనే ఊర్లో సుబ్బాయి ప్రెసిడెంట్ కాదు ఏమండి ఎవరిని పెట్టమంటో పలానా పెట్టండి అంటే పెట్టాం అంతేనా లేదు మేము ఎవరిని తీసుకొచ్చి పెట్టామా నేను మనం చేస్తున్నా ఆ వాలంటీర్లు అందరూ కూడా మీరు చెబితేనే వచ్చిన వాలంటీర్లు అవసరం తీసేస్తాం చెప్పండి ఎవరిన తప్పు చేస్తే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకా ఇంకా అది చాలా వివరంగా చెప్పారండి ఎందుకు పెట్టారు దేనికి పెట్టారని వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పెట్టింది పెట్టింది కేవలం ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేయడానికి ప్రతి యాభై ఏళ్ళకి ఒక గూడచారు వ్యవస్థ ఆ వ్యవస్థ పార్టీకి అనుసంధానంగా పార్టీతో పనిచేయాలి ఆ డేటా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తుంది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తుంది ఇక్కడ హోంమంత్రి అని పెట్టి ఒకరిని పెడతామండి వాళ్ళకి లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతికి ఇవ్వం ఇప్పుడే కాదు గత ముఖ్యమంత్రి కూడా ఇవ్వలే కాబట్టి ఏమంటే ఒక డమ్మీ ముఖ్యమంత్రిని డమ్మీ డిప్యూటీ మినిస్టర్ని డమ్మీ హోం హోంమంత్రిని పెట్టుకొని వ్యవస్థను రన్ చేస్తున్నది పార్టీ ఈ సకల శాఖ మంత్రి గాని కాకపోతే రకరకాల రెడ్లు ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు అంటే బొలిశెట్టి గారు ఇంకొకటి బొలిశెట్టి మీకు ఒకటే గోపాల్ గారు కూడా చెప్పొచ్చు బొలిశెట్టి గారి స్టైట్ గా ఒకటే క్వశ్చన్ మీరు మన వాలంటీర్ల మీద మీ పార్టీ అధినేత మాట్లాడారు మళ్ళీ నిన్న మీ పార్టీ నేతల సమావేశంలో అందరినీ అనలేదంటూ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మళ్ళీ ఈ రోజు మీ మాటలు చూస్తుంటే అందరిని అంటున్నట్టే ఉన్నాయి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు ఒక యాభై ఇళ్ళకి గూఢచార వ్యవస్థను ఏర్పాటు చేశారు అందరినీ అట్రిబ్యూట్ చేసేటట్టుగా ఉన్నాయి చెప్పిన కాలేదు మీరు మళ్ళీ అనేటట్టుగా మాట్లాడుతున్నారు కాదండి అందరినీ అనలేదండి ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఇందాక శ్రీశ్రీ కవిత అందుకనే ప్రారంభించాను అజ్ఞాన అంధకారంలో ఆకల్లో ఆవేశంలో తెలియని ఏ శక్తిలో నడిపిస్తే నడిచే మనుషులని వీళ్ళు వీళ్ళ చేతిలో లేదండి వీళ్ళకి ఆ వ్యూహం జగన్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం ప్రైవేట్ సైన్యం తయారు చేయడం వీళ్ళ ఉద్దేశం దేశ రాష్ట్రానికి సేవ చేయడం కాబట్టి వీళ్ళది తప్పు కాదు వ్యవస్థని వాడుకోవడం తప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు నిందించారు జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు నిందించారు ఏ మహిళని కించపరచలేదండి ఏ మహిళకి కూడా పలానా మహిళ వల్ల జరిగిందన్లా మహిళలకు అన్యాయం జరుగుతుందో అన్నారు ఇప్పటికి కూడా చెప్తున్నానండి ఇందాక మంత్రి గారు చెప్పారు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు డేటా అని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కలిపి అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కేసులు దాదాపు ముప్పై వేల కేసులు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మిస్సింగ్ కేసులు ఉన్నాయి దాంట్లో పద్దెనిమిది వేలు ట్రేస్ అయ్యి అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్ గా ఇచ్చింది అంటే ఇంకా పదకొండు వేల కేసులు తేలాల్సినవి ఉన్నాయి దాని గురించి ఎందుకు రివ్యూ చెయ్యలేదు ముఖ్యమంత్రి ఎందుకు రివ్యూ చేయరు ఇది ఆయన అడిగింది మీ మంది చెప్తున్నారు

ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అండి ఇందులో ఏం అనుమానం లేదు మంత్రి గారిని మరోసారి చెక్ చేసుకోమనండి ఇంకొకటి మీరు అనుమతిస్తే ఇంకొకటి చెప్పాలండి మీకు మంత్రి గారు దానికి కూడా సమాధానం చెప్పాలి ఇది ఒక వాయిస్ వినండి సార్ అమ్మ వాసిరెడ్డి గారు నా పేరు పార్వతీదేవి నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నానమ్మా సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిదండ్రులమ్మ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మీ ఆఫీస్ లో ఎన్నో ఫైల్స్ మూలలు పడి ఉన్నాయమ్మా ఒక్కసారి దయచేసి అవి చూసి నాకు న్యాయం చేయండి అమ్మా అక్కడ జరుగుతున్న స్కూల్లో జరుగుతున్న ఆకృత్యాల గురించి పేజీల మీద పేజీలు రాసి ప్రూఫ్ తో సహా మీ ఆఫీస్ లో పెట్టానమ్మా ఇంతవరకు మీరు చర్య తీసుకోలేదు కాదు కదా ఒక నోటీస్ కూడా ఆ స్కూల్ వాళ్ళకి ఇవ్వలేకపోయినారమ్మా తల్లి మీరు ఏపీ మహిళా కమిషనర్ గారు ఆ స్కూల్ మీద కమిటీ వేయండి అమ్మా ఆ స్కూల్ లో ఆడపిల్లల మానప్రాణాలు పోతున్నాయంటే ఇప్పటి వరకు స్పందించండి మీరు పవన్ కళ్యాణ్ అదే మంత్రి గారికి క్లారిటీ లేదు కాబట్టి అది కూడా ఆపేస్తాను రైట్ రైట్ నేను సత్యనారాయణ గారు మంత్రి గారు మంత్రి గారు సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ ఎంత సంచలనం కలిగించిందో మనం చూసాం వాళ్ళ మదర్ నిన్న మాట్లాడిన వైనం ఎక్కడైతే పవన్ కళ్యాణ్ మహిళలను కించపరిచారు వాలంటీర్లను కించపరిచారంటే మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిందో మహిళా కమిషన్ చైర్మన్గా వాసిరెడ్డి గారు మాట్లాడారు ఆ తర్వాత సుగాలి ప్రీతి ఆమె మదర్ రెస్పాన్స్ వాళ్ళ అమ్మాయికి ఎలాంటి సంఘటన ఎదురైందో మనకి తెలుసు ఆ సంఘటన నేపథ్యంలో మీరు మాకు స్పందించలేదు కానీ దీన్ని రాజకీయం చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ మదర్ అడుగుతున్నది బయట ఇప్పుడు ప్లే చేశారు బొలిశెట్టి గారు సతీష్ గారు సార్ ఇప్పుడు బొలిసెట్టి గారు మాట్లాడిన దాంట్లో వరన్న రజ్ఞాన అంధకారంలో ఎవరైతే కొట్టుమిట్టి ఆడుతున్నారో వాడికి ఒక వెనక నుంచి నడిపించే అదృశ్య శక్తి ఇప్పుడు నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు పాపం ఫస్ట్ బాగానే మాట్లాడాలని అనుకుంటారు కానీ ఆ అదృశ్య శక్తి ఉంది కదా వెనకన చంద్రబాబు నాయుడు ఆ అదృశ్య శక్తి కదా ఇవన్నీ మాట్లాడిస్తుందని మేము కూడా కామెంట్ చేస్తున్నాం ఆయన ఏదో రాసిస్తున్నాడు అయ్యా బాబు నీ వ్యక్తిత్వాన్ని చంపుకుని మాట్లాడొద్దు అదే నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన చంపుకొని ఆ స్క్రిప్ట్ చదవడంలో వచ్చినటువంటి సినిమాలో వేరు వాస్తవ జీవితంలో వేరు రాజకీయాల్లోకి వారు వచ్చిన తర్వాత వారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రజలకు కావలసినటువంటి ఆలోచ ప్రజల అవసరాలు ఏమిటనేటువంటి దాని మీద అధ్యయనం అధ్యయనం తర్వాత ఇప్పుడు బొల్సెట్టి గారు లాంటి మేధావుల దగ్గర తీసుకుని మాట్లాడుంటే మంచిదే కానీ అదృశ్య అదృష్ట శక్తి ఎవరు చంద్రబాబు నాయుడు మంత్రి గారు తప్పు నేనే శక్తి నడిపే దాంట్లో ఎక్కడున్నాయండి ఆ లెక్కలు ఎలా తప్ప తప్పు ఖచ్చితంగా చెప్తాను ఎందుచేత ఇక్కడ రాశారు కదా అక్కడ డిపార్ట్మెంట్ ఉంది ఎంక్వైరీ చేసింది డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కేసులు పద్నాలుగు వందలు ఈ ఐదు కోట్ల జనాభాలో ఉన్నటువంటి పరిస్థితులు పద్నాలుగు వందలు జరగకూడదు అని మీరు ముప్పై వేల కాదు కాదు మూడు సంవత్సరం కేసులను మాట్లాడు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం దానికి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను బాధ్యులు చేయడం అనేది ఇంకా తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి పరిణామంగా నేను తీసుకుంటాను ఎందుచేతనంటే వాలంటీర్ వ్యవస్థని మనదా రాష్ట్రంలో కాదండి దేశంలో ప్రపంచంలో వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి ఉన్నా మా అమ్మ నాన్నల్ని లేదా మా వృద్ధుల్ని చూస్తారు ఒక వాలంటీర్ ఉంది మేము గడప గడప తిరిగినప్పుడు చూస్తున్నాం సతీష్ గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సేవకుడు పాలకుడు కాదు సేవకుడు అన్న పదాన్ని వంద శాతం నిరూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాకు అనిపిస్తా ఉంది ఎందుచేతనంటే ఇక్కడ వీరికి ఏంటంటే వీరి రాజకీయ లబ్ధి కోసం వాలంటీర్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయటం పనిచేసిన కారణం చేత వాళ్ళకి ఏదైనా రిపోర్ట్ ఉండొచ్చు వాలంటీర్ వ్యవస్థ పటిష్టంగా పనిచేసిన కారణం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని అంటుంది కందుచేత ఆ వాలంటీర్ వ్యవస్థ యొక్క వ్యవస్థకు ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీని విశ్వసనీయతని కించిపరిచేటట్టుగా మాట్లాడితే వాళ్ళు ఒక చలన వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నారు ఇక్కడ వాసిరెడ్డి పద్మ గారికి వారు ఫోన్ చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే పొలిటికల్ గా ఒకటి మాట్లాడిన తర్వాత రెండో వారు మాట్లాడించడం అనేటువంటిది రాజకీయ పక్షాలు చేసేటువంటి కార్యక్రమం ఆ సందర్భం ఏం జరిగింది అనేది మన మన దృష్టిలో లేదు గనక దానికి సంబంధించినటువంటి

ఆవిడ అక్కడికి వెళ్తుంది ఆ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి తీవ్రత మీద సరైనటువంటి సూచనలు ఇస్తుంది ఇచ్చి దానికి పరిష్కార మార్గాలు కూడా కనుగొంటుంది అంటే మన రాష్ట్రంలో ఒక ప్రయత్నం జరిగింది సతీష్ గారు మన రాష్ట్రంలో దిశ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఉన్నటువంటి నీ కూడా భావజాలం ఏమిటి దిశ చట్టం అంటే మహిళల పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో మహిళల పట్ల ఎవరైతే అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి ఆలోచన చేస్తున్నారు వాళ్ళకి భయాన్ని పుట్టించడానికి కదా దిశా చట్టం కేవలం ఇరవై నిమిషాల జనసేన ఇరవై నిమిషాల్లోనే అక్కడికి ఒక వాహనం వెళ్లి ఆ మహిళని రక్షించేటువంటి ప్రయత్నం వాలంటీర్లు కానీ మీరు అనుకుంటున్నట్టుగా మీరు వాలంటీర్ల వ్యవస్థ అంత బ్రహ్మాండంగా లేదు అని జనసేన కొన్ని పేపర్ క్లిప్స్ ని నిన్న రిలీజ్ చేసింది ఒక కొన్ని పేపర్ క్లిప్స్ బాలికల అపహరణ గ్రామ వాలంటీర్పై కేసు అంగన్వాడీ కార్యకర్తపై గ్రామ వాలంటీర్ దాడి వామ్మో వాలంటీర్లు గ్రామ వాలంటీర్లపై పాక్ పోక్సో కేసు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వాలంటీరు ఎర్రచంద్రం అక్రమ రవాణాలో గ్రామ వాలంటీరు అనాథ దళిత యువతపై వాలంటీరు అత్యాచారం గర్భం దాల్చిన బాధితురాలు బాలికపై వాలంటీర్ అత్యాచారం గూడూరు పిల్లల ఘటన వాలంటీర్ వేధింపులు వాలంటీర్ వేరంగం మహిళను చూడకుండా రెచ్చిపోయారు బైనరు బాలికపై గ్రామ వాలంటీర్ నరేష్ అత్యాచారం మహిళను వేధిస్తున్న గ్రామ వాలంటీరు ఆరు సంవత్సరాల బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం వాలంటీర్ పోస్టులు ఇచ్చింది మన పార్టీ వారికే కదా మంత్రుల వ్యాఖ్యలు ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్లని జనసేన కాదు కాదు అక్కడ వారు ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా అండి సోషల్ మీడియా యుగంలో వాళ్ళే ఒక ఈ పేపర్ చేసి ప్రకటించినటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నాయి ఇక్కడ వ్యవస్థలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ఉంటే కాదు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ఉంటే అందులో వ్యక్తిగతమైనటువంటి 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 ఆలోచనతో నడిచే వాళ్ళు ఉండరని నేను అన్నా ఓకే కానీ వెంటనే తక్షణ చర్యలు తీసుకుని వారి మీద కేసులు కట్టించినటువంటి పరిస్థితి వారిని శిక్షించేటువంటి పరిస్థితి ఆ ఆ పని నుంచి వారిని తీసేసేటువంటి పరిస్థితి ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి బొల్లిశెట్టి గారికి చెప్తాను ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది రామచంద్రపురంలో చాలా మంది జన సైనికులే వాలంటీర్లుగా ఉన్నారు జనసేన అభిమానులు జనసేనలో పనిచేసేటువంటి వాళ్ళు మా నియోజకవర్గంలో వాలంటీర్ గా ఉన్నారు వాలంటీర్స్ గా ఉన్నారు నేను స్వయంగా చూశాను వాళ్ళలో ఉన్నటువంటి పరివర్తన సేవ చేయాలనేటువంటి భావమే నాకు మెయిన్ తప్ప అతను జనసేన వాడా తెలుగుదేశం వాడ అనేది కాదు నాకు అతను సర్వీస్ చేస్తున్నాడా బాగా పని చేస్తున్నాడా పనిచేసేటప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి పని ఉందో ఆ పనిని అక్కడ ప్రజలకు చేరుస్తున్నాడా లేదా అనేటువంటిది నేను ఆలోచిస్తున్నాను సో ఇక్కడ ఆ రోజు మీరు అన్నట్టుగా కొన్ని 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 వాలంటీర్ వ్యవస్థని మనం ఏర్పాటు చేసే క్రమంలో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు కొంతమంది జనసేన వాళ్ళు ఉండొచ్చు ఇదే మా పార్టీ కార్యకర్తలకు ఇచ్చినటువంటి పదవులు కాదు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో వాలంటీర్ లో తొంభై శాతం వాలంటీర్ లో తొంభై శాతం మంది మనవారాయని మీ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశారన్న అంశాన్ని జనసేన కనుపడి చేస్తుంది హోం మంత్రి ఉన్న వాళ్ళు వేసిన కామెంట్స్ ని వాళ్ళు ఉదహరిస్తారు జనసేన అధ్యక్షుడు ప్రధాప పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్ వ్యవస్థలో పని చేసే వాళ్ళు ఎనభై శాతం ఎస్సీలు ఎస్టీలు బిసి లండి రైట్ రాయ్ ఆ ఇరవై శాతం ఎవరైతే ఉన్నారో ఓకే ఆ ఉన్నారు

తప్పులు చేసేవాళ్ళు అక్కడక్కడ ఉంటారు ఎక్కడో కొన్ని తప్పులు జరిగినంత మాత్రాన మొత్తం వ్యవస్థ అంతా అలాగా ఉందని ఒక ముద్ర వేయటాన్ని సమర్థించుకుంటారా బొలిసేట్ సత్యనారాయణ గారు ఒకటి రెండోది రెండోది కొన్ని ఇన్సిడెంట్లని మీరు ఉదయిస్తున్నారు మూడోది కోవిడ్ టైంలో వాలంటీర్లు ఏ తరహా సేవ చేశారో మనం చూసాం చాలా సందర్భాల్లో పార్టీలకు అతీతంగా వాళ్ళని వెల్కమ్ చేసిన పరిస్థితి ఉంది మన వా మనం పక్కన తీసేద్దామా వాళ్ళు సాధించిన విజయాలు లేదంటే వాళ్ళ వల్ల ప్రజలకి పాలన పాలనకి లేదంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన ఆ బ్రిడ్జ్ రిలేషన్షిప్ని చాలా చీప్గా మనం కొట్టుపారేద్దామా సత్యనారాయణ గారు సార్ ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ ఏ స్లోగన్ వెనకతల ఏ మర్మం దాగి ఉందో అంటారు చూసారా ఈ వైసీపీ వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వెనకతల వాళ్ళ ఉద్దేశం అసలు ఉద్దేశం చెప్పాను అందులో వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ తప్పని చెప్పడం నేను ఈ రోజు కూడా అలాగే వైసీపీ నాయకులు అనగానే మంచి నాయకులు భుజాలు తడుముకోకర్లా తప్పుడు నాయకులు మాత్రం భుజాలు తడుముకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఒక ని ఎప్పుడు కూడా నిందించలేదండి ఇందులో వ్యవస్థని వాడుకొని ఆ ఇన్ఫర్మేషన్ క్రిమినల్ చేతిలోకి వెళ్లడం వల్ల ఇది జరుగుతుంది అన్నారు దాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారు సత్యనారాయణ గారు నేను అడుగుతున్నా ఒక నిమిషండి సత్యనారాయణ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు నేను అంటుంది అదే మీ పవన్ కళ్యాణ్ కానీ మా పార్టీ కానీ ఏ ఒక్కరిని అనలేదు ఈ వ్యవస్థని ఈ స్థాయిలో వాడుకుంటున్నారు అని అంటున్నారు కానీ ఆడబిడ్డలున్న కుటుంబాలు అలర్ట్గా ఉండాలి ప్రతి పార్టీ వాలంటీర్లపై కన్నెయ్యాలి అని అనటం వల్ల సత్ప్రవర్తన ఉన్న వాలంటీర్లపైన కూడా ఇప్పుడు అనుమానం అనేది బయలుదేరుతుంది కదా గ్రామాల్లో ప్రజలు వాళ్ళ ఒక అనుమానపు చూపుతో చూసే అవకాశం లేదు ఉంటుందండి ఎందుకంటే అసలు బేసిక్ గా సార్ పంచాయతీరాజ్ వ్యవస్థని మున్సిపాలిటీని వీటన్నిటిని తూట్లు పొలడానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ వ్యవస్థ అండి ఇది నేను చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఇస్తున్నది ఐదు వేల రూపాయలే వాళ్ళ మంచోళ్ళు గాడి చాకర చేస్తున్నారు చెడ్డోలు ఇన్ఫర్మేషన్ పైకి పాసన్ చేస్తున్నారు కానీ ఇది క్రియేట్ చేసింది ఒక ఎస్ఎస్ సైన్యం హిట్లర్ ఎలాగైతే ఎస్ఎస్ ని తయారు చేశారో ఇతను పవన్ జగన్మోహన్ రెడ్డి గారు అది తయారు చేశారు ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే కోవిడ్ సమయంలో చాలా కష్టపడ్డారు అన్నారు ఎస్ కోవిడ్ సమయంలో వీళ్ళకి ఎంతో కొంత పారితోషికం ముట్టింది కోవిడ్ టైంలో కోటి మంది జన సైనికులు చేసింది ఏమండి డొక్కా సీతం క్యాంటీన్లు పెట్టి ఇంటింటికి ఆహారం పంచింది కానీ కూరగాయలు పంచింది కానీ బియ్యం పంచింది కానీ డబ్బులు ఇచ్చింది కానీ ఉండండి సతీష్ గారు సతీష్ గారు ఒక్క నిమిషం చేసిన వాళ్ళందరికీ తప్పకుండా మేము కూడా అభినందిస్తాం ఎప్పుడైనా ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా పొరపాటునైనా పొరపాటునైనా సరే డొక్కా సీతమ్మ క్యాంటీన్లు పెట్టి ఆకలి తీర్చిన పవన్ కళ్యాణ్ జన సైనికులకి నా అభినందనలో అనే పెద్ద మనసు ఉందా లేదు ఆయన 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 వరుసనే ఏదంటారో అంబులెన్స్ తీసుకొస్తే మంచి పని చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు పొగిడారు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొగిడే పని ఉండదు ఏమనంటే తప్పుడు ప్రచారం ఒకటి చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నారు చంద్రబాబు నాయుడుకు ఉపకారం చేస్తున్నారు ఇలాగ అంటగట్టి ఈ రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళ దగ్గర ఉన్నది జనసైనికులు అన్నారు చూసారు ఇందాక మంత్రి గారు కరెక్ట్ వీళ్ళ దగ్గర ఉన్నది డెబ్బై లక్షల మంది ప్రజారాజ్యం యువత జన ఇప్పటివరకు ఇప్పటి వరకు ఉన్నారు ఎందుకంటే మేము ఎక్కడ వేరే పార్టీతో కాగుతున్నామో అని అనుమానం క్రియేట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ అనుమానాలన్నీ పట్టాపంచులు అయిపోయినాయండి మహాప్రస్థానం లాగా మరో మహాప్రస్థానం జగన్నాథ రథ చక్రాల లాగా వారాహి వస్తుంది వారాహి యాత్రతో భయం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి తనను తిడితే జగన్మోహన్ రెడ్డిని తిడితే ఒక్కడు ఒక్కడంటే ఒక్క మంత్రి గాని ఎమ్మెల్యే కానీ జగన్మోహన్ రెడ్డి గాని పైకి రాలా ఆడవాళ్ళని తిట్టారని ఒక లేడీని పంపించారు ఎక్కడండి పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళు తిట్టింది ఒకసారి చూపించండి ఆడవాళ్ళు వ్యభిచార కుపాలు గెలిపోవడానికి ఈ వ్యవస్థ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కారణం అన్నారు వ్యవస్థ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ గారు నోటీస్ కూడా ఇచ్చింది వాదన చేశారు సమాచారం చెప్పారా బొరిశెట్టి గారు ఒక వాదన చేశారు బొలిశెట్టి గారు సార్ ఒకటి వైసీపీ

ఆధారాలు చూపాలి లేదంటే మహిళా కమిషన్ ఏ అధికారానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని నేను మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు ఒక నోటీస్ కూడా పంపించారు మీ పార్టీ అధినేతకి సమాధానం ఇస్తారా మా పది రోజుల్లో నోటీస్కి సార్ మహిళా కమిషన్ అన్నది వాసి జ్యుడిషియరీ అండి ఆవిడకు ఒక జడ్జి ఉన్న పవర్ ఉంది కానీ ఆవిడ వైసీపీ కార్యకర్తలాగే ప్రవర్తిస్తుంది ఆవిడ కనీసం ఆ కేసును కరెక్ట్ గా ప్రాపర్ గా పూర్వపరాలు చూసి ఇదిగో జగన్ పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ అన్నారు దీనివల్ల మహిళలు మనోభావాలు దెబ్బతున్నాయి అని వస్తే పర్వాలా వాళ్ళు ఎవరో చెప్పారు అసలు దాని మీద అందులో వివరణ ఉందా అది కింద నిలిపేసి ఈ రోజు నేను చెప్తున్నా ముఖంగా దాన్ని కింద నిలిపేసి డబ్బాలో పడేస్తాం రిప్లై కూడా ఎందుకంటే ఈవిడ చేయాల్సిన పని చేయలే ఆవిడ ఏ చర్య అయినా అండి సుగాలి ప్రీతి అమ్మ ఇన్ని కట్ట కట్ట తీసుకొచ్చి మీ ఆఫీసులో పెట్టాను నా కూతురు మానభంగం అయిపోయి చనిపోయింది ఆ కేసు ముందు కదలడం లేదు చూడు తల్లి అంటే ఆవిడకి టైం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా తిడుతున్నారంటే అర్జెంట్ గా పట్టు చీర కట్టుకుని వచ్చేస్తారు మీడియా ముందుకి ఎందుకంటే జగన్ చెప్తుంది మహిళని అనలేదు నెంబర్ వన్ మహిళను అనలేదు వద్దులండి మహిళ అవమానం కావాలి అది కావాలి బొలిశెట్టి గారు మీరు ఒక్క నిమిషం మంత్రి గారు అది కూడా తారో చెప్తారు గాని ఆవిడ వచ్చి ఆవిడ వచ్చి ఏం చెప్పారండి ఆ లెటర్ చదవండి ఆరో ఆ లెటరు ఏంటి మహిళలను కించపరిచారు మా ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు ఆయన అసలు వాలంటీర్లే కించపరచల వాలంటీర్ వ్యవస్థ సేకరించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పారు ఇంకొకటి అంటే మీ ద్వారా మంత్రి గారు సమాధానం చెప్పాలి గ్రామ వార్డు వాలంటీర్లు కలెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ నాలుగు ఉన్నాయండి ఈ నాలుగు అబ్జెక్షనబుల్ ఇన్ఫర్మేషన్ ఒక వాదన చేస్తున్నారు ప్రభుత్వం తెలుసుకుని ప్రభుత్వం అన్ని నియంత్రిస్తుంది అనేటువంటి వాదన చేస్తున్నారు ప్రభుత్వానికి ఆ రైట్ ఉంటది కానీ క్రిమినల్స్ కి ఇస్తున్నారు అనేటువంటిది ఎవరైతే ఆయన కామెంట్ చేశాడో ఆ క్రిమినల్స్ ఎవరు క్రిమినల్స్ కి ఎలా చేరుతుంది ప్రభుత్వం దగ్గర ఉండే రైట్ ఉంటుంది

మీ దగ్గర మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా అది మాకు తెలియజేయండి కేవలం

ఉల్లంఘన చేస్తున్నారు నిలకడలేని మనిషిగా నిలబడలేని ఎవరికైనా సత్యనారాయణ రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడ్డారు ఫిర్యాదు చేస్తారా డెఫినెట్ గా సార్ రాజ్యాంగ ఉల్లంఘన డెఫినెట్ గా సార్ దిశ చట్టం రాజ్యాంగం ఉల్లంఘన కోర్టే చెప్పింది ఎందుకంటే దిశ చట్టం ఇప్పటి వరకు చట్ట పద్ధతి లేదు చట్టం అని పేరు పెడుతున్నారు చట్టబద్ధత లేదు రెండోది ఏంటంటే ఇప్పుడు విలేజ్ వాలంటీర్లు పెట్టడానికి గానీ వరకు గ్రామ కమిటీ ఇంద్రమ కమిటీలు పెట్టడానికి గాని వారు రాజ్యాంగానికి తూట్లు పట్టడమే గ్రామ గ్రామ పంచాయతీ వ్యవస్థకు తూట్లు పెట్టడమే ఒక్కటి మంత్రి గారిని ఒకే ఒక్క ప్రశ్న తర్వాత చెప్తానండి ఒక్క గ్రామ పంచాయతీకి అధికారాలు విధులు నిధులు పంచాయతీ చెప్పండి స్వరాజు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వార్ ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది మిస్సింగ్ వ్యవహారం సంబంధించి వైసీపీ వర్సెస్ జనసేన మధ్య మాటలు పెరుగుతోంది నేను అందరినీ అనలేదు అంటూనే ఆడబిడ్డలున్న ఉన్న తండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఆడబిడ్డలు ఉన్న వాళ్ళు వాలంటీర్పై కన్నేయ్యాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడంపై వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడుతుంది మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుని ఒక చెత్త కాగితంలో భావిస్తాము మహిళా కమిషన్ చైర్మన్ చైర్మన్గా వాసిరెడ్డి పద్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రితంగా వ్యవహరిస్తున్నారని జనసేన అంటోంది మీ నోటీసులకు సమాధానం ఇవ్వరని చెప్తున్నారు అనవసరంగా మొత్తం వాలంటీర్ వ్యవస్థని వాళ్ళపైన ఒక అనుమానం పెరిగేలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అంటూ వైసీపీ కూడా విరుచుకు చూద్దాం ఓవరాల్గా ఈ ఈ మిస్సింగ్ వ్యవహారం ఫైర్ అవుతుందా మరి మిస్ఫైర్ అవుతుందా రాను రోజుల్లో మనకు సమాధానం దొరకబోతోంది ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్ మరి కాసెప్ట్లో న్యూస్ అప్డేట్స్ అడీష్ అందిస్తారు